ఇచ్చి తనకు కావలసిన మనుషులకు ఆ ఇసుక తీసే కాంట్రాక్టులన్నీ పూర్తిగా అప్పజెప్పడం, చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే పొక్లేళ్ళని పెట్టి యథేచ్ఛగా మైనింగ్ చేయడం కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఈరోజు మళ్ళీ సేమ్ టు సేమ్, మళ్ళా ఈరోజు ఇంకా ఇప్పుడంటే ఇంకా బీజేపీతో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అసలు ఇంకా భయము భక్తి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి అసలు భయం ఉండాల్సిన పని లేదు, ఇంకోటి ఉండాల్సిన పని లేదు, ఇంకోటి ఉండాల్సిన పని లేదు అని చెప్పి పూర్తిగా నిస్సిగ్గుగా బట్టలు ఇప్పేసినారు. దోచుకునే దాంట్లో ఒక అడుగు ముందుకేసేసినారు. రెండు రోజులు మాత్రమే టెండర్కు టైం ఇచ్చి, అది పండగ రోజు, పండగ వేళ అందరూ పండగలో నిమగ్నమై ఉన్నప్పుడు దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, గతంలో మా ప్రభుత్వ హయాంలో ఎంత పారదర్శకంగా ఈ పాలసీ, ఇసుకే పాలసీ అనేది ఎంత పారదర్శకంగా ఉండేది అని అంటే, దోపిడీకి అవకాశం లేని పరిస్థితిలో ఈ పాలసీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద ఈ టెండర్లు పిలిచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద ఈ టెండరింగ్, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ ఉంటే చాలు, ఎవడైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ టెండరింగ్. అది కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద, ఈ టెండరింగ్ ప్లాట్ఫామ్ మీద టెండర్లు పిలిచడం జరిగింది. పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే విధంగా హైయెస్ట్ బిడ్డర్ను ఎంపిక చేసి 475 రూపాయలకు వాళ్ళకు మైనింగ్ చేసేట్టుగా కాంట్రాక్ట్లు ఇచ్చి అందులో 375 రూపాయలు గవర్నమెంట్కి రాయల్టీ ఖచ్చితంగా కట్టాలి. అంటే 475 రూపాయలకు వాళ్ళు అమ్మితే 375 రూపాయలు గవర్నమెంట్కి రాయల్టీ కట్టాలి. గవర్నమెంట్ ఖజానాకు డబ్బు వస్తుంది. సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానాకు ఆదాయం వచ్చేట్టుగా, ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా, ఆదాయం వచ్చేట్టుగా పారదర్శకంగా ఈ టెండర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ రోజు టెండర్లు పిలిస్తే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నా, పేరుకు మాత్రమే ఉచిత ఇసుక, ఎక్కడ ఎవరికి ఉచిత ఇసుక ఇస్తున్నారు అన్నది నేను అడుగుతా ఉన్నా. గతంలో నియోజకవర్గాల వారీగా ఈ 475 రూపాయలకు రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ రేట్ యాడ్ చేసి ఏ నియోజకవర్గంలో ఎంత రేటుకు శాండ్ అమ్మాలి, ఇసుక అమ్మాలి అని చెప్పి ప్రతి వారం దినపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ గజెట్ పత్రిక ఈనాడు, వారం వారం అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ నియోజకవర్గంలో ఈ రేటు, ఈ నియోజకవర్గంలో ఈ రేటు, ఈ నియోజకవర్గంలో ఈ రేటు, ఇంతకన్నా ఎక్కువ రేటుకి ఎవరైనా అమ్మితే 2 లక్షల రూపాయల జరిమానా, 2 ఏళ్ళ జైలు శిక్ష అని. అంత పారదర్శకంగా గత ప్రభుత్వ హయాంలో రీజనబుల్ రేట్లకు ఇసుక అమ్మడం జరిగిన పరిస్థితులు, ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు వస్తూ మరోవైపున రీజనబుల్ రేట్లకు ఇసుక అమ్ముతూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నా, ఇసుక రేట్లు చూస్తే అప్పట్లో అమ్మిన రేటు కన్నా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ రేట్లకు ఈరోజు ఇసుక అమ్ముతూ ఉన్నారు. ఇసుక కొనాలనుకున్నా కూడా వీళ్ళంతకీ వీళ్ళే స్కేర్సిటీ క్రియేట్ చేస్తున్నారు దోచేసి. వీళ్ళు దోచేసి వీళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. రెండో అంశం